ఒక్కరోజు కూడా కాకుండానే నుమాయిష్ మూసివేత. నిరాశగా వెను తిరిగిన 10,000 మంది సందర్శకులు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా అంతటి ప్రమాదకారి కాదట. వైరస్ సంక్రమించినా పెను ప్రమాదం ఉండబోదన్న శాస్త్రవేత్తలు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని రేవంత్ సూచన. ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఆన్లైన్ గేమ్స్ కి బానిసగా మారి అప్పులు చేసిన భర్త. భార్య ఇద్దరు పిల్లలను చంపి అతను కూడా ఆత్మహత్య. కూకట్పల్లిలోని శివపార్వతి థియేటర్లో భారీ అగ్ని ప్రమాదం. కుప్పకూలిన పైకప్పు, 2 కోట్ల మేర ఆస్తి నష్టం. బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం. కార్యాలయ తలుపులు పగలగట్టి అరెస్ట్. ఉత్తరప్రదేశ్ లో క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ. 700 కోట్ల రూపాయలతో నిర్మాణం. విశాఖ ఆర్కే బీచ్ లో విషాదం. విహారయాత్రకొచ్చి 2 మృతి. తాను కేటీఆర్ కోవర్టన్ అంటూ జరుగుతున్న ప్రచారంపై జగ్గారెడ్డి ఆగ్రహం. వెళ్లాలనుకుంటే నేరుగానే టీఆర్ఎస్ లోకి వెళ్లగలనని వ్యాఖ్య. బెంబేలెత్తిస్తున్న కరోనా కేసులు. రేపటి నుంచి బెంగాల్లో విద్యా సంస్థల మూసివేత. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు. యాప్లో ముస్లిం మహిళల వేలంపై ఓవైసీ ఆగ్రహం. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్య. భారతీయుల ఖాతాలపై కొరడారులు పించిన వాట్సాప్. 17 లక్షల ఖాతాలపై నిషేధం. కెప్టెన్ కంటే బీసీసీఐ అధికారులే ఎక్కువ. నాటి తన తొలగింపుపై హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రముఖ సినీ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత. అనారోగ్య కారణాలతో మృతి. హైదరాబాద్ లో కోరలు చాస్తున్న కరోనా. 7 రోజుల్లో 915 కేసులు నమోదు. బంజారాహిల్స్ పిహెచ్ లో యువతికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన హరీష్ రావు. కాలేజ్ ఐడి కార్డుతో వ్యాక్సిన్ వేసుకోవచ్చన్న మంత్రి హరీష్ రావు. రేపు హైదరాబాద్ రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం. 1,000 లీటర్ల మద్యాన్ని పారబోసిన తాలిబన్లు. మద్యం తయారీ పంపిణీకి దూరంగా ఉండాలని స్పష్టం. సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. జూనియర్ స్టూడెంట్ ని గదిలోకి పిలిచి బట్టలు విప్పించిన 25 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు. తెలంగాణ చేపలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ఆలోచన. హబ్ స్పోక్ పేరుతో ప్రణాళిక సిద్ధం. కిసాన్ 3వ విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్. 50 లక్షల రైతుల ఖాతాల్లో 1,036 కోట్లు జమ. పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ కి ప్రత్యేక సేవా పథకాలు అందించిన ప్రభుత్వం. గ్యాలంటరీ అవార్డులు అందించిన ప్రభుత్వం. ఆంధ్రాలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య. 2% నుంచి 4.5% పెరిగిన మహిళల జనాభా. ఏఆర్ రెహమాన్ కుమార్తెకు జరిగిన నిశ్చితార్థం. రియాజ్ సిద్దిక్ షేక్ మహమ్మద్ తో ఎంగేజ్మెంట్.